హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా పోర్ట్ మూసివేస్తామని టాటా బెదిరించింది. దాదాపు 1.5 బిలియన్ పౌండ్ల విలువైన బ్రిటిష్ ప్రభుత్వ సబ్సిడీ డీల్ లేకుండానే యూకేలోని టాటా స్టీల్ ప్లాంట్లను మూసివేయవలసి వస్తోందని టాటా గ్రూప్ చైర్మన్ హెచ్చరించారు. టాటా స్టీల్ సౌత్ వేల్స్లోని పోర్ట్ టాల్బోట్లో బ్రిటన్ యొక్క అతిపెద్ద స్టీల్ వర్కర్లను కలిగి ఉంది మరియు దేశంలోని అన్ని కార్యకలాపాలలో సుమారు 8,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ తన డీకార్బనైజేషన్ ప్లాన్లపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని, దేశంలోని ఉక్కు కర్మాగారాన్ని రక్షించడానికి వచ్చే ఏడాదిలోగా ఒప్పందం కుదుర్చుకోవాలి, గ్రీనర్ స్టీల్ ప్లాంట్గా మారాలి అనేది మా ఉద్దేశం, అయితే ఇది ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మాత్రమే సాధ్యమవుతుంది. గత 2 ఏండ్ల నుంచి చర్చలు జరుపుతున్నాం మరియు వచ్చే ఏడాదిలోపు ఒక ఒప్పందానికి రావాలి. ఇది లేకుండా సైట్ల మూసివేత జరుగుతుంది. డీకార్బనైజేషన్ల ప్రకారం పోర్ట్ టాల్బోట్ వద్ద 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసివేయాలని, ప్రాథమిక ఉక్కు తయారీని ఆపాలని, బదులుగా రేణు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్లను నిర్మించాలని టాటా యోచిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఫర్నేస్ స్క్రాప్ స్టీల్ను రీసైకిల్ చేస్తాయి మరియు బ్లాస్ట్ ఫర్నేస్ల కంటే తక్కువ కార్బన్ ఇన్సెంటివ్ను కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్లను నిర్మించడం మరియు బ్లాస్ట్ ఫర్నేస్లను డీకమిషన్ చేయడం కోసం దాదాపు 3 బిలియన్ పౌండ్స్ను ఖర్చు అవుతోంది. టాటా ప్రభుత్వం నుండి 1.5 బిలియన్ పౌండ్లను కోరుతోంది అని నివేదిక పేర్కొంది. ప్లాంట్ మూసివేత ముప్పుపై ఆందోళనలు మరియు కీలకమైన పరిశ్రమలు భావించే వాటిని సహాయం చేయడాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యూకే ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలలో ఉన్న కీలక పాత్ర పోషిస్తోంది మరియు టాటా యూకేలో విలువైన ఉక్కు ఉత్పత్తిదారు మరియు ముఖ్యమైన యజమాని అని యూకే ప్రభుత్వం ప్రతినిధి. టాటా స్టీల్ యూరోప్ యొక్క ప్రముఖ ఉత్పత్తిదారుల్లో ఒకటి, నెదర్లాండ్ మరియు లుక్లో ఉక్కులో తయారీని కలిగి ఉంది. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా ఇది వాల్టి వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.